ఇంటీరియర్స్ చేయించుకోవాలని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ కాబోతుంది. యూజువల్గా మీరు ఏం చేస్తుంటారు, కొటేషన్ అనేది తీసుకుంటారు. కొటేషన్ తీసుకున్న తర్వాత ఒక కార్పెంటర్ చేతిలో పెడతారు, ఆ కార్పెంటర్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తారు. ఈ మధ్యలో మీడియేటరింగ్ అంతా పని అవుతూ ఉంటుంది. బట్ ఇదేమీ లేకుండా చూస్తున్నారు కదా, హోల్ ఈ ఇల్లు డైరెక్ట్గా ఫ్యాక్టరీ నుంచే ప్రొడ్యూస్ అవి, డైరెక్ట్గా ఫిట్టింగ్ కానీ అన్ని ఫైన్ అండ్ ఫినిష్గా అయిపోయింది. అండ్ మీకు ఈ డీటెయిల్స్ నేను ఈరోజు క్లియర్గా చెప్తాను. మనతో పాటు ఫ్యాక్టరీ ఓనరే ఉన్నారు. హలో సార్, ఎలా ఉన్నారు? హాయ్. సో సార్, మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. యూజువల్గా మేము కొటేషన్ తీసుకున్న తర్వాత ఫ్యాక్టరీ వాళ్ళకి ఒక బయట తీసుకున్న వాళ్ళకి తేడా ఏంటి సార్? ఫ్యాక్టరీ వాళ్ళకు వచ్చేసి మామూలుగా మీకు ఇంటీరియర్స్ వల్ల ఏంటంటే మధ్యలో మీడియేటర్స్ ఉంటారు, మళ్ళీ ఫ్యాక్టరీకి కనెక్ట్ అవ్వాలి, ఇవన్నీ వాళ్ళకి మధ్యలో ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది ఓకే. కానీ మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే డైరెక్ట్ క్లయింట్ టు డైరెక్ట్ ఫ్యాక్టరీ ఓకే. సో మధ్యలో ఈ మీడియేటర్ చార్జెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు హిడెన్ అయిపోతాయి. ఓకే. సో మీకు లో కాస్ట్ పడడానికి కూడా మీకు ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక పర్సన్ కాంటాక్ట్ చేసినప్పుడు ఫ్యాక్టరీ అనేది ఒక సిస్టమ్ మీద రన్ అవుతూ ఉంటుంది, మిషనరీ ఉంటుంది, ఒక వారంటీ ఉంటుంది, ఒక వ్యాలిడిటీ ఉంటుంది, అండ్ డిజైన్స్ ఇవ్వగలరు, హండ్రెడ్స్ థౌజండ్స్ డిజైన్స్ ఇవ్వగలరు. ఒకసారి మీరు క్యాబినెట్ చూడొచ్చు, ఎంత ఫినిష్ ఉంటాయో చూడండి. అండ్ సపోజ్ ఇదే ఈ ఫిట్టింగ్ అండ్ ఫినిష్ ఒక కార్పెంటర్ చేయలేడు, ఒకవేళ ఇది చూడండి, మీరు డైరెక్ట్గా నేను స్పీడ్గా అన్నా కూడా స్మూత్ ఫినిష్ అయిపోతుంది. ఇలాంటివి అన్ని డీటెయిల్గా ఈరోజు చెప్తాను. సార్, ఒక్కసారి మాకు ఫస్ట్ ఈ కిచెన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. మోస్ట్ లేడీస్కి ఫేవరెట్ ఈ కలర్ కాంబినేషన్స్ మీరు సజెస్ట్ చేశారా, ఓనర్ సజెస్ట్ చేసుకున్నారా? ఈ కలర్ కాంబినేషన్స్ అనేటి మనం జనరల్గా ఓనర్కి ఫస్ట్ ఛాయిస్ ఇస్తాం. ఓకే. ఛాయిస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము ఏం చేస్తామంటే వాటిలో మంచి కలర్స్ చూస్ చేసుకుంటే ఓకే, అదర్వైజ్ మేము సజెస్ట్ చేస్తాం. ఓకే. మీరు కిచెన్ లో మీ హస్బెండ్ తో బాగా గొడవ పడినప్పుడు అని ఇసిరేశారు, బట్ అది పగలదు, అని ఇసిరేశారు, అది పగలదు, ఇది బెనిఫిట్ వీటిలో, అలాని కాదు, జోక్ చేశాను. బట్ వీటి వల్ల మనకి చాలా లైఫ్ ఉంటుంది కదా సార్, వీటి వల్ల మనకి స్లో ఇంత ప్రెజర్తో వెళ్ళినా అక్కడ ఉన్నాయి కదా సార్, వాటికి వారంటీ ఉంటుందా? ఈ హార్డ్వేర్ అనేది కూడా మేము కంపల్సరీ జర్మన్ మేడ్ మిషనరీస్ వీటితో యూజ్ చేస్తాం. ఓకే. 100% హీటింగ్ బ్రాండే యూజ్ చేస్తాం. అవును. అండ్ ఏ హార్డ్వేర్ తీసుకున్నా కూడా మనకి జర్మన్ టెక్నాలజీ ఉంటాయి. ఒకసారి చూసినారు కదా హైట్, ఒకవేళ నేను 5-6 హైట్ ఉన్నాను నీట్ గా సార్, ఒకవేళ పొట్టి వాళ్ళు ఉంటారు లేడీస్, వాళ్ళకి మీరు కరెక్ట్ గా చేసి ఇవ్వగలుగుతారా? డెఫినెట్లీ, వాళ్ళ రిక్వైర్మెంట్, వాళ్ళ సైజెస్ ప్రకారం మనం కస్టమైజ్ చేస్తాం. అండ్ ఈ లైట్స్ మీరు చేశారా, ఓనర్ తీసుకున్నారా సార్? సో చాయిస్ ఇస్ ద ఓనర్స్. ఓకే, చాయిస్ ఓనర్. ఓనర్ టేస్ట్ చాలా బాగా అనిపించింది. డైరెక్ట్గా మీకు ఈరోజు టక 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 అన్ని చెప్పేస్తాను. సార్, ఒక్కసారి నాతో పాటు రండి. మీకు మాకు ఫస్ట్ ఈ రూమ్ దేనికి చేశారు, ఈ దీని దేనికి సార్? ఇది పూజా రూమ్ సార్. ఇది పూజా రూమ్. ఓకే, నేను షూ వేసుకున్నాను కాబట్టి రెస్పెక్ట్ ఇస్తున్నాను, వెళ్ళట్లేదు, బట్ ఇంకా రాలేదు కాబట్టి మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూడండి. సో చాలా బ్యూటిఫుల్గా స్పేస్ని ఎలా వాడాలి, ఏం వాడాలి సార్, ఈ డిజైన్ మాకు 3D లో ముందుగా ఏమన్నా ఇవ్వగలుగుతారా, దాన్ని ఎస్టిమేషన్ ఇవ్వగలుగుతారా, ఇవన్నీ ఎలా జరుగుతుంది ప్రాసెస్? ఫస్ట్ ఏంటంటే సార్, ఫస్ట్ ఒకసారి ఆడియన్స్ చూసే చెప్పండి సార్. ఫస్ట్ వచ్చేసి మనకు కొటేషన్ ఇస్తాం. ఓకే. కొటేషన్ ఒకవేళ అగ్రి అయితే సైట్ విజిట్ చార్జెస్ తీసుకుని సైట్ విజిట్ ప్లాన్ చేస్తాం. ఓకే. సైట్ విజిట్ చార్జెస్ తీసుకున్న తర్వాత మెజర్మెంట్ అన్ని తీసుకుని 2D ప్లాన్ ఇస్తాం. 2D ప్లాన్ అగ్రి అయిన తర్వాత 3D ప్లాన్ ఇస్తాం. ఓకే. దాని తర్వాత కలర్ సెలెక్షన్ చేసుకుని ఫైనల్ చేసేస్తాం. సిటీలో మనదే బెస్ట్ బెస్ట్ అని ఎందుకు చెప్తున్నానో చెప్తాను మీకు. ఫస్ట్ థింగ్ ప్రైస్. ప్రైస్ చాలామంది ఎంత ఏది ఎందుకు పడుతుందో ఎవ్వరికి తెలియదు, బట్ మన ఫ్యాక్టరీకి వస్తే ఈ వుడ్ దీనికి కాస్ట్ పడుతుంది, ఈ వుడ్ ఇంత కాస్ట్ పడుతుంది, ఈ బ్రాండ్స్లో ఉన్నాయని సజెస్ట్ చేస్తారు కదా సార్. ఎగ్జాక్ట్లీ. సో ఇది డిఫరెన్స్. అదే ఒక కార్పెంటరో లేకపోతే అవుట్ సైడరో వెళ్తే వాళ్ళ దగ్గర మీరు గెస్ కొట్టలేరు, ఏం చూపిస్తున్నారు, లిమిటెడ్ మెటీరియల్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు ఒకసారి చూడొచ్చు, అండ్ అక్కడ డిజైన్ చూడొచ్చు, అది కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఇప్పుడు బెడ్రూమ్ చూపిస్తాను, కిడ్స్ ఉన్న వారికైనా సరే చూడండి. ప్లెజెంట్ కలర్స్ చూసింగ్ లో ఉంటుందండి. హ్యాండిల్స్ చూడండి సార్, ఈ హ్యాండిల్స్ కానీ ఈ కలర్ కాంబినేషన్ మీరు ఎలా సజెస్ట్ చేస్తారు? మేము ఫస్ట్ కలర్ కస్టమర్ ఛాయిస్ ఇస్తాం సార్. ఓకే. ఫస్ట్ ఛాయిస్ లోనే 99% మనకి ఓకే చేస్తారు. ఓకే. ఇఫ్ కేస్ స్మాల్ చేంజెస్ ఏమన్నా వాళ్ళ ఛాయిస్ ఏమన్నా ఉంటే దాని ప్రకారం మనం చేంజ్ చేసి ఇస్తాం సార్. ఇవి వారంటీ ఉంటాయా లేకపోతే ఎలా ఉంటుంది? ఇప్పుడు నాకు ఇది మనం ఇచ్చేది
100% ప్రొడక్షన్ వారంటీ అయితే 15 ఇయర్స్ వారంటీ ఇస్తాం సార్. దీని లోపల యూజ్ చేసే కోర్ మెటీరియల్ వచ్చేసి 25 ఇయర్స్ వారంటీ. వావ్, సో 25 ఇయర్స్. గమనిస్తున్నారా, యూజువల్ గా కాంట్రాక్టర్స్ స్లాబ్ కి యాజ్ పర్ ద ఇండియన్ గైడ్ లైన్స్ 5 ఇయర్స్ స్లాబ్ వారంటీ ఉంటుంది. అంటే స్లాబ్ 5 ఇయర్స్ ఉంది అంటే జీవితాంతం ఉండబోతుంది అని. ఇది కూడా 25 ఇయర్స్ మీకు బాగా పనిచేసింది అంటే జాగ్రత్తగా వాడుకుంటే లైఫ్ లాంగ్ ఉన్నట్టే కదా సార్. అండ్ ఇది ఎలా సార్, ఇది కాంప్లిమెంటరీ ఇచ్చారా లేకపోతే అడిగి చేయించుకున్నారా, ఏంటిది? ఇది వచ్చేసి పిల్లలు స్టడీ యూనిట్ కోసం. ఓకే, ఇది చాలా సింపుల్ గా క్లోజ్ చేసుకోవచ్చు సార్. జస్ట్ ఇక్కడ పుష్ బటన్స్ ఉంటాయి మనకి, జస్ట్ పుల్ చేసేసి ఇలా చేసుకోవచ్చు. మళ్ళీ మనం స్టడీ చేసుకునేటప్పుడు జస్ట్ ఇట్లా పుష్ ఫుల్ డౌన్ చేసుకుంటే మనం అయిపోతుంది. సూపర్ ఈజీగా ఉంది కదా, మీ కిడ్ చిన్న వాళ్ళు అయినా సరే. అండ్ ఇది బుక్స్ పెట్టుకోవడానికి, యా బుక్స్ ర్యాక్ ఇది. ఓకే, చాలా బాగుంది సార్, ఇది బుక్స్ ర్యాక్ కూడా నీట్ గా ఉంది. సో ఇక్కడ కూడా డోర్స్ మనం గ్లాస్ ఎందుకు ఇస్తున్నాం అంటే లోపల ఏం బుక్స్ పెట్టుకున్నారు మనకు విజిబిలిటీ కూడా ఉండాలి. ఇది ఎందుకు ఇచ్చారు సార్? సో ఇది కూడా ఎక్స్ట్రా స్టోరేజ్. ఎక్స్ట్రా స్టోరేజ్. సో స్టోరేజ్ అనేది మాక్సిమం మనలాంటి మిడిల్ క్లాస్, ఎంత రిచ్ ఫ్యామిలీ అయినా పాత వస్తువులు బయట పడేయలేము, పాత బుక్స్ పడేయలేము. సో మనం చూసుకుంటాం, అందుకని స్టోరేజ్ ఆప్షన్స్ ఎక్కువ ఉండేటట్టు చూసాం. నెక్స్ట్ బెడ్రూమ్ కి వెళ్దాం, రండి. ఇది 3 బెడ్రూమ్ హౌస్ కదా సార్? ఇది 3 బెడ్రూమ్ హౌస్ చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి ఇంకొక, ఇది 2 ఇచ్చారు ఎందుకు సార్? ఇక్కడ ఇద్దరు పిల్లలు ఉండొచ్చారా? సో ఇద్దరు పిల్లలు. ఓకే రైట్, సేమ్ థింగ్, ఇవి చూస్తున్నారు కదా, సేమ్ బుక్స్ అండ్ సేమ్ కబోర్డ్ సార్. ఈ పైన ఇవి ఇక్కడ ఏం పెట్టుకోవచ్చు? అండ్ ఈ ఆప్షన్ హ్యాండిల్స్ చాలా బాగున్నాయి. సో ఇవి వచ్చేసి సార్ ఇన్బిల్ట్ హ్యాండిల్స్. ఓకే, సో స్లైడింగ్ డోర్స్ కి యూజువల్లీ మంచిగా యూజ్ చేస్తాం. ఓకే, సో చూస్తున్నారు కదా సార్, ఈ ఫినిషింగ్ అంతా యూజువల్ గా ఊడిపోతా ఉంటాయి కదా కొన్ని రోజులకి. దీని వారంటీ ఎలా ఉంటుంది? ఇది మిషన్ ప్రెస్టా ఏంటి? సో ఇదంతా కూడా సార్ మంది మిషన్ ప్రెస్ ఉంటుంది, అందుకే వీటికే మనం 15 ఇయర్స్ వారంటీ వీటికే ఇస్తున్నాం. సూపర్, ఇది చాలా మందికి తెలియదు అందుకే అడిగాను. ఇది కార్పెంటర్ చేస్తే ప్లాస్టర్ లేసి ఫెవికాల్ పెట్టి చాలా రోజులు అది ఉండాలి ప్రెషర్ కి. అదే మన ఫ్యాక్టరీలో మిషన్ ప్రెస్ చేసి దీన్ని లాక్ చేస్తుంది కదా సార్. ఎగ్జాక్ట్. సో ఇది అనమాట తేడా ఫ్యాక్టరీలో చేసుకుంటే. ఈ వీడియో వీలైనంత మందికి ఇల్లు కట్టుకోవాలి లేదా చేయించుకోవాలనే ఐడియా ఉన్న వారు అందరికీ షేర్ చేయండి. అతి తక్కువ బడ్జెట్ నుంచి బెస్ట్ మీడియం ప్రైజెస్ హై లెవెల్ దాకా మీరు ఎన్ని ఫ్లోర్లు ఏమున్నా సరే మేము చాలా మందికి ఇప్పటిదాకా ఎంతమంది కస్టమర్స్ సర్వీస్ చేశారు సార్? ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు అసలు? సో మేము బేసికల్లీ 8 ఇయర్స్ పైన అయిపోయింది. సో నేను ఈ మధ్యలో ఫ్యాక్టరీ వీడియో మీకు చిన్న బయట కూడా వేస్తాను, చూడండి ఫ్యాక్టరీ. సార్ ఇది మాస్టర్ బెడ్రూమ్ కదా? ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది ఎందుకు సెపరేట్ కలర్? పిల్లలకి ఏమో లైట్ బ్లూ వేశారు, ఇది ఎందుకు? ఇది ఎవరు సజెస్ట్ చేశారు? సో ఇది కస్టమర్ సెలెక్షన్ సార్. కస్టమర్ సెలెక్షన్. ఓకే, సో చూస్తున్నారు కదా దీంట్లో ఆడవాళ్ళకి గోల్డ్ పెట్టుకోవడానికి ఏమైనా లాక్ ఆప్షన్స్ ఇచ్చారా? 100% అన్నిటికీ ఇచ్చారు, గమనిస్తున్నారు. లాక్స్ ఇచ్చారు, లాక్స్ ఇచ్చారు సార్. దీన్ని ఇది నాకు భలే నచ్చింది సార్, ఇది స్మూత్గా వెళ్ళేవి ఈ లాక్స్. చూస్తున్నారు కదా అన్ని లాక్స్ ఇచ్చారు. ఇదిగోండి నీట్గా లాక్స్ ఇచ్చారు, నేను లోపల వేసేసాను. నీట్గా లాక్ చేసుకోవచ్చు అండ్ క్లోజ్ కూడా మనం ఏదో, నేను ఫస్ట్ టైం కదా అందుకనే నాకు అర్థం కాలేదు, ఎందుకంటే నేను వీడియో తీయడానికి వచ్చాను. సో మొన్న ప్రీవియస్గా మీకు వచ్చాను, అది మేకింగ్ది చూపించాను. సో పైన ఇంటీరియర్స్ కానీ డిజైన్ కానీ అక్కడ లైట్ చూడొచ్చు మీరు, లైట్స్ కానీ ఇవంతా కస్టమర్ అడిగారు చేశారు అంతే అండి. ఒకవేళ మా సజెషన్ అడిగితే కంపెనీ నుంచి మీకు ఏది కావాలో అన్ని డిజైన్స్ ఇస్తారు, అదంతా బాగుంటుంది. సో నేను మాక్సిమం చూపించాను అనుకుంటున్నా సార్, ఇది ఒక్కటి చెప్పండి దీని గురించి అండి. ఎగ్జాక్ట్లీ సార్, దీన్ని దేనికి వాడతారు సార్? సో ఇది బేసికలీ క్రోకరీ యూనిట్ సార్, ఇక్కడ డైనింగ్ టేబుల్ వస్తుంది. ఓకే, సో క్రోకరీ ఐటమ్స్ అన్ని కూడా మనం పెట్టుకోవడానికి అండ్ మైక్రోవేవ్ మనం యూస్ చేసుకోవడానికి. ఓకే రైట్, సో మీకు ఒకటి చెప్తాను, మీకు కొన్ని డౌట్స్ ఉండొచ్చు కదా సార్, కంపెనీ నుంచి ఏమేమి ఏమేమి చేయగలుగుతారు, ఏమేమి వారంటీస్ ఇస్తున్నారు, ఎంత బడ్జెట్ స్టార్టింగ్ ఉంది, ఎంతవరకు వెళ్ళచ్చు మనం, హైదరాబాద్లోనేనా, తెలంగాణ మొత్తమా, ఆంధ్ర మొత్తమా, లేకపోతే ఆల్ ఓవర్ ఇండియానా, ఇవన్నీ టక్క 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 చెప్పండి సార్. సార్ మనం మెయిన్ వచ్చేసి ఏపీ అండ్ తెలంగాణ ఎక్కువ సప్లై చేస్తున్నాం. ఓకే, సో ఇంకోటి ఏంటంటే మన బడ్జెట్ వచ్చేసి మినిమం 2 లాక్స్ నుంచి 1 క్రోర్ వరకు చేసిన ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఓకే, సెకండ్ థింగ్ సార్, ఒకవేళ మీరు ఎస్టిమేషన్ ఇచ్చి ఈ రోజు నేను ఓకే సార్ పని స్టార్ట్ చేయండి అన్నది, మాక్సిమం టైం ఒక ఇంటికి ఎన్ని డేస్ తీసుకుంటారు? సో మినిమం టైం వచ్చేసి సార్ 30 డేస్ తీసుకుంటాం. ఓకే, మాక్సిమం వచ్చేసి 60 డేస్. 60 డేస్ లో ఆన్ టైం డెలివరీ చేయడానికి కస్టమర్స్ 100%. ఓకే రైట్, మీకు అర్థమైపోయింది కదా, మాది ఫాస్ట్ గా ఉంటుంది, క్వాలిటీగా ఉంటుంది. మీరు ఆర్డర్ ఇచ్చిన వెంటనే డైరెక్ట్ గా మీరు సైట్ కి రమ్మంటే సైట్ కి వస్తాం, లేదా మీరే ఫ్యాక్టరీకి వస్తానంటే ఫ్యాక్టరీకి కూడా రావచ్చు. ఫ్యాక్టరీ అడ్రస్ ఒకసారి చెప్తారా సార్?
సో మన ఫ్యాక్టరీ వచ్చేసి జిడి మెట్లలో పైప్ లైన్ రోడ్ లో ఉంది. శివాలయం టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఓకే, మీకు ఈజీగా ఉండడం కోసం నేను లొకేషన్ లో లొకేషన్ మ్యాప్ ఇస్తాను, ఫోన్ నెంబర్స్ ఇస్తాను. జస్ట్ మీరు హాయ్ అని పెట్టండి, మీది ఏమేమి కావాలో మీరు చెప్పొచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ టీవీ యూనిట్ గురించి చెప్పేస్తాను. ఒకవేళ టీవీ యూనిట్ చూస్తున్నారు కదా, అది ఒక మస్త్ మస్త్ ఇది చూడండి. నాకు అన్నింటిలో ఇది బాగా నచ్చింది సార్. ఇది ఇది కవర్ చేయడం చాలా బాగా నీట్ గా కవర్ చేశారు. ఎంసీబి బాక్స్ కదా సార్ ఇది, రైట్. ఇది చూడండి, నీట్ గా లాక్ అయిపోయింది. ఇక్కడ ఏమి కనపడదు. టీవీ యూనిట్ చాలా సింపుల్ గా డిజైన్ చేశారు సార్. ఈ ఇది అంతా మీరు సెట్ అంటే ఒకవేళ ఇంకా పెద్దగా కావాలనుకున్నాను నేను, అలాగే చేసేస్తారు కదా? డెఫినెట్లీ. అండ్ దీనికి లైట్స్ కావాలనుకుంటే లైట్స్ డెఫినెట్లీ. సో ప్రతిది మీరు అడగండి, జస్ట్ ఆన్. అండ్ దీని ఒక్కటి చెప్పండి సార్, అదేంటి? ఇది వచ్చేసి రూమ్ డివైడర్ పార్టీషన్ సార్. ఓకే, సో రూమ్కి మనకి పెద్ద హాల్ పెద్దగా ఉంది కాబట్టి ఒక డ్రాయింగ్ రూమ్ అలగ్, డైనింగ్ రూమ్ హాల్ అలగ్ లాగా మనము డివైడ్. సో చూసారు కదా, డివైడింగ్ హాల్ని డివైడ్ చేస్తూ నీట్గా లుక్ బాగుంది. ఓవరాల్గా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మ్యాక్సిమం ప్రతి బిట్ చూపించాను, షింక్తో సహా చాలా నీట్గా ప్లేస్ చేశారు ప్రతిదీ. ప్రతి మీరు గమనిస్తే మేము ఎక్కువ స్టోరేజ్ బాక్సెస్ ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే ఇండియన్స్కి ఎక్కువ స్టోరేజ్ థింగ్స్ ఉంటాయి. అండ్ ఓవరాల్గా ఇంటీరియర్స్ చూడొచ్చు మీరు. అండ్ మేము పర్ఫెక్ట్ అండ్ ఫైన్ ఫినిష్. రేపొద్దునే గృహ ప్రవేశం. సో ఇదే రీల్ కూడా చేశాను, ఆ రీల్ని వీలైనంత మందికి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చిందంటే మాత్రం కామెంట్ చేయండి. మా మేము ఏమేమి ఇంటీరియర్స్ చేసామో అవన్నీ వీడియోస్ చేయడానికి రెడీగా ఉన్నాము. మీరు కనుక్కోవాల్సింది ఏంటంటే, కాల్ చేసిన వెంటనే రఫీగా రఫీ సార్ ఉన్నారా అని అడగండి. రఫీ సార్ ఉన్న తర్వాత ఇంక అక్కడ నుంచి మీ కంపెనీలో ఏమేమి కావాలో అవన్నీ డీటెయిల్స్ తీసుకోండి. చాలా ఈజీగా ఇంటీరియర్స్ ఇంత సులువుగా అయిపోతుందా అని షాక్ అవుతారు. ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నాను గాయ్స్. థ్యాంక్ యూ సో మచ్.